సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడు ఒకసారి ఆయన ట్రైన్లో ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉండగా ఆయనకు ఒక అలవాటు ఉండేది, ఒక నూతన నిబంధనను ఒక ఎక్స్ట్రా కాపీ ఒకటి తన బ్యాగ్లో ఉంచుకుని ఎవరైనా కనబడితే వారికి ఆ బైబిల్ ఇవ్వడం ఆయనకు అలవాటు. ఆసక్తి కలిగిన వారికి ఇవ్వాలనేది ఆయన యొక్క ఆలోచన. ఎవరైతే సత్యాన్వేషకులుగా ఉన్నారో, సత్యాన్ని అన్వేషణ చేస్తున్నారో, వారికి పరిశుద్ధ గ్రంథం ఇవ్వడం ద్వారా ఒక నిజమైన మార్గాన్ని, ఒక నిజమైన పదాన్ని వారికి ఇంట్రడ్యూస్ చేయాలని సుందర్ సింగ్ గారు చాలా ఆశపడుతుండేవారు. అయితే ఒకసారి ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తుండగా ఆయనకు ఎదురుగా కూర్చున్న ఆయనకు బైబిల్ ఇచ్చాడు. బాబు, పరిశుద్ధ గ్రంథం చదవండి, దీనిలో దేవుని యొక్క మనస్సు మనకు కనబడుతుంది, దేవుని యొక్క ప్రేమ మనకు తెలుస్తుంది, ఆయన మన కొరకు చేసిన గొప్ప త్యాగం యొక్క విలువేంటో మనకు అర్థమవుతుంది. అబౌవ్ ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ టు నో అబౌట్ సాల్వేషన్ అండ్ ఇటర్నల్ లైఫ్. రక్షణ గురించి మరియు నిత్య జీవాన్ని గురించి బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, వాటిని గురించి తెలుసుకుంటామని సుందర్ సింగ్ గారు ఎంతో ప్రేమతో ఆ బైబిల్ ఇస్తే, ఆ వ్యక్తి బైబిల్ తీసుకోగానే రెండుగా చింపేసి ఆ వెళుతున్న ట్రైన్ నుంచి బయటకు విసిరేశాడు. నాకు వద్దు అని ఉంటే మరొకళ్ళకి ఇచ్చేవాడిని కదా, ఈయన ఎందుకు ఇలా ప్రవర్తించాడని సుందర్ సింగ్ గారు కొంచెం బాధపడినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మరలా ప్రార్థన చేసిన క్లుప్త ప్రార్థన, ప్రభువా నీ గ్రంథం అయితే వృధా పోదు, ఆ విషయం నాకు తెలుసు, మరి నీ చిత్తాన్ని నీ యొక్క ప్రణాళికను నెరవేర్చండి అని చెప్పి ఆయన ట్రైన్ దిగి తన మార్గంలో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్ని నెలలకు దైవజనుడైన సుందర్ సింగ్ గారు ఒక చోట ఇలాంటి మీటింగ్లో దేవుని వాక్యం చెప్పడానికి ఆహ్వానించబడ్డారు. మీకు లాగానే చాలామంది దేవుని ప్రజలు వచ్చారు, ఆయన వెనుకాల కూర్చున్నారు కుర్చీలో. ఆయన కాసేపట్లో దేవుని వాక్యం అందిస్తారు అనగా ఒక యవనస్తుడు తను ఏ విధంగా రక్షణ పొందాడో, దేవుడు అతను ఏ విధంగా పట్టుకున్నాడో, ఏ విధంగా అతను ఆత్మరక్షణ అనుభవంలోకి వచ్చాడో సాక్ష్యం చెప్పడం ప్రారంభించాడు. చాలాసార్లు మీకు చెబుతున్నాను, మనం చెప్పే ఫిలాసఫీతో మనుషులు ఏకీభవించలేకపోవచ్చు, కానీ మన సాక్ష్యంతో ప్రతి ఒక్కరూ ఏకీభవించగలరు, ఎందుకంటే అది మన యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. పీపుల్ మే కాంట్రడిక్ట్ యువర్ ఫిలాసఫీ సమ్ టైమ్స్, బట్ దే విల్ నాట్ కాంట్రడిక్ట్ యువర్ టెస్టిమోనీ. నీ సాక్ష్యాన్ని ఏ ఒక్కరూ కాదనలేరు, ఎందుకంటే అది నీ వ్యక్తిగత అనుభవం కనుక. ఎవరికైనా మీరు సువార్త చెప్పాలి అనుకుంటే మీ సాక్ష్యంతోనే ప్రారంభించండి. దేవుడు ఏ విధంగా మీ జీవితంలో ఆత్మకార్యం జరిగించారో, ఏ విధంగా రక్షణలోనికి నడిపించారో, రక్షణ పొందక మునుపు మీ బ్రతుకు ఎలా ఉండేది, రక్షణ పొందిన తర్వాత మీ జీవితం ఎలా ఉంది, ఆ వ్యత్యాసం ఏంటనేది మీరు లోకానికి చెప్పగలిగితే అంతకన్నా సంతోషం, అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. అయితే ఆ యవనస్తుడు ఏ విధంగా రక్షణ పొందాడో సాక్ష్యం చెబుతూ ఆయన ఇలా అన్నాడు, ఒకరోజు నేను అతి తీవ్రమైన నిరాశలో ఇంకా ఎందుకోసం బ్రతకాలో తెలియక నా జీవితాన్ని విరమించుకుందామని చెప్పి, ముగించుకుందామని చెప్పి ఒక రైల్వే ట్రాక్ మీద నేను నడుస్తున్నాను. ఒక ట్రైన్ ఆ ట్రాక్ మీద ప్రయాణం చేయబోతుండగా నా తల ఆ ట్రైన్ కింద పెట్టి చచ్చిపోవాలని, సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకుని ఆ రోజు ఆ ట్రాక్ మీద నేను నడుస్తున్నాను. నేను ఏ ట్రైన్ కింద అయితే పడి చచ్చిపోవాలనుకున్నానో ఎందుకో ఆ రోజు కొంచెం ఆలస్యమైతే ఇంకొంచెం దూరం నడుద్దాం కదా అని చెప్పి ఆ ట్రాక్ మీద నేను నడుస్తుంటే సగము పుస్తకం నాకు కనబడింది. అంటే ఎవరో దాన్ని చింపేసి ఒక హాఫ్ బుక్ మాత్రం ఆ పట్టాల దగ్గర కనబడింది, మరొక హాఫ్ ఎక్కడుందో నాకు తెలియదు. ఆ సగ పుస్తకం నాకు కనబడితే టైం పాస్ కోసం, ట్రైన్ ఇంకా రావడానికి టైం ఉంది కదా చచ్చిపోవడానికి అని చెప్పి ఆ పుస్తకం ఏంటా అని చెప్పి నేను పైకి తీసి చదవడం ప్రారంభించాను. అలా చదువుతూ ఉండగా మత్తయి సువార్తలో కొన్ని మాటలు చదువుకుంటూ వెళ్ళేసరికి 11:28 అనే ఆ అధ్యాయం దగ్గరికి, ఆ వచనం దగ్గరికి వచ్చేసరికి ఒక మాటన గుండెలకు హత్తుకుంది. ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను, విశ్రాంతినిస్తాను. కమ్ టు మీ ఆల్ హు ఆర్ వేరీ అండ్ బర్డెన్, హెవీ లోడెడ్ హెవీ లేడెన్, ఐ విల్ గివ్ యూ రెస్ట్, మీకు శాంతినిస్తాను విశ్రాంతినిస్తానని చెప్పబడిన మాట నేను చూసిన తర్వాత, నేను ఇప్పటిదాకా అయితే నాకున్న ఏది కూడా నాకు ప్రశాంతతను శాంతిని సమాధానాన్ని ఇవ్వలేవు అనుకున్నాను, కానీ ఈయనెవరో నాకు ప్రశాంతతను ఇస్తానంటున్నారు, శాంతినిస్తానంటున్నారు. వై షుడ్ అండి గో టు హిమ్ అండ్ ఆస్క్ హిమ్, నేను ఎందుకు ఆయన అడగకూడదు, ఆయన దగ్గరికి ఎందుకు నేను రాకూడదని నిర్ణయించుకుని ఆ రోజు నా మరణాన్ని పోస్ట్పోన్ చేసుకుని, లేకపోతే నాకు జీవాన్ని ఇచ్చే దేవుడి దగ్గరికి వెళ్తాను అని చెప్పి నిర్ణయించుకుని ఆ మరణాన్ని విరమించుకుని నేను వెనక్కి వచ్చాను.
వచ్చిన తర్వాత దేవుని సెల మోకాళ్ళని ఆ వచన భాగాలన్నీ చదివిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం, ఆయన పునరుత్థానం ఇవన్నీ నేను చదివిన తర్వాత నాకంటూ ఒక నిరీక్షణ దొరికింది. ఐ హావ్ ఫౌండ్ హోప్ ఇన్ జీసస్. క్రీస్తు ప్రభులో నాకు నిరీక్షణ లభించింది. సంపూర్ణంగా ప్రభు కోసం బ్రతకడానికి నిర్ణయించుకున్నాను. ఇంకెప్పుడు చచ్చిపోకూడదు, నాకు నేనుగా బలవన్మరణానికి పాల్పడకూడదని నిర్ణయించుకున్నాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈ సగ పుస్తకాన్నే పట్టుకుని ఈ గ్రంథం నన్ను రక్షించింది, నన్ను కాపాడిందని చెబుతున్నానని ఆ యవనస్తుడు ఆ హాఫ్ బైబిల్ని అందరికీ చూపించి చెబుతున్నాడు. ఆ రోజు గనక ఈ సగ పుస్తకం బైబిల్ గనక నాకు దొరకకపోయినుంటే, ఆ పట్టాల దగ్గర ఈ బైబిల్ నాకు కనబడకపోయినుంటే, ఈ పాటికి నేను మరణించేవాడిని, ఈ పాటికి నేను చనిపోయేవాడిని. కానీ సగ పుస్తకం కూడా నన్ను కాపాడింది, నన్ను రక్షించిందని ఈయన సాక్ష్యం చెబుతూ ఉంటే, సుందర్ సింగ్ గారికి ఆయన ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఇచ్చిన ఆ పుస్తకం గుర్తొచ్చింది ఆయనకి. ఒక వ్యక్తికి ఇస్తే రెండుగా చింపేసి బయటపడేశాడు. దేవా నీ ప్రణాళిక నెరవేర్చని ప్రార్థన చేశాను. దేవా ఒక నశించిపోయే వ్యక్తిని సగ పుస్తకంతో కూడా, హాఫ్ బైబిల్ని కూడా నువ్వు వాడుకుని ఆ వ్యక్తిని రక్షించావు, నీకు స్తోత్రం అని సుందర్ సింగ్ గారు గబగబోచి ఆ యవనస్తుణ్ణి కౌగలించుకుని, మిత్రమా ఈ బైబిల్ నాదే, ఇలా జరిగిందని చెప్పినప్పుడు ఆ యవనస్తుడు కూడా కళ్ళం నీళ్లు కార్చి ఏడ్చాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఒక సగ పుస్తకం బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు కూడా ఒక వ్యక్తిని సంపూర్ణంగా ఏం చేశాయి, రక్షించాయి. యునో వై? కారణం ఏంటో తెలుసా? ద బైబిల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట కనుక ఈ మాటల్లో శక్తి ఉంది. మనుషులు రాసిన పుస్తకాల్లో, మనుషులు రాసిన గ్రంథాల్లో దేవుని శక్తి మనకు కనబడదు. కానీ దైవ ప్రేరేపితమైన పరిశుద్ధ గ్రంథం. చాలామంది అనుకుంటారు బైబిల్ని మనుషులు రాశారు కదా అని. నెవా, ఐ డోంట్ అగ్రీ విత్ దాట్. మనుషులే కనుక బైబిల్ గ్రంథాన్ని రాసి ఉంటే, బైబిల్ గ్రంథ రచయితలకు ఒకళ్ళు రాసే విషయం ఒకళ్ళకి తెలియదు. ఒక కాలానికి మరొక కాలానికి చాలా వ్యత్యాసం ఉంది, కానీ ఆ సారూప్యతను మనం గమనిస్తే, యూనిఫికేషన్ మనం గమనిస్తే బైబిల్లో, ఎప్పుడో ఒక వ్యక్తి కొన్ని మాటలు రాస్తే, ఆ తర్వాత కాలంలో ఎక్కడున్న వ్యక్తి మరికొన్ని మాటలు రాస్తే, ఆ తర్వాత ఆ పుస్తకాన్ని ఈ పుస్తకాన్ని జత చేస్తే ఇద్దరు ఒకరే రాశారన్నంత స్పష్టంగా ఉంది అంటే, దాని వెనకాల దేవుడు ఉన్నాడనే విషయం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. దేవుడు నా మనస్తోత్రం కలుగునుగాక. ఎవ్రీ వర్డ్ ఇన్స్పైర్డ్ బై హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ ప్రేరేపితం బైబిల్ గనుక, బైబిల్ గ్రంథాన్ని ఆసక్తితో ఎవరైతే చదువుతారో, దేవా నువ్వు నాతో మాట్లాడు నాయన, ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ లార్డ్. నీ స్వరం నన్ను బ్రతికించేది, నీ మాట నన్ను బ్రతికించేది, నా దుర్భర స్థితిగతుల నుంచి నన్ను విడుదల చేసేదని ఎవరైతే ప్రార్థనాపూర్వకంగా బైబిల్ తెరుస్తారో, ప్రతి మాట నీకు నాకు ప్రయోజనకరంగా ఉంటుందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అలాంటి గ్రంథాన్ని మనం చదవాలా, ప్రతిరోజు ధ్యానించాలా. ధ్యానించిన విషయాలు, చదివిన విషయాలు జీవితంలో అన్వయించుకోగలిగితే దేవుని యొక్క కార్యాలు స్పష్టంగా మనం చూస్తాము.